ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఆప్యాయతకు దూరం చేయబడ్డాం, అసలు వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు. పైపెచ్చు దేవుడు ప్రేమించేటటువంటి ప్రజలైనటువంటి మా మేము, లేదా దేవుడే ప్రేమించే రాజ్యము, దేవుడు ప్రేమించే పట్టణము, ఈ విధంగా దిక్కు మాలిన స్థితికి చేరడం ఏమిటి? మేము ఈ విధంగా దిక్కు మాలిన స్థితికి చేరి ఆఖరికి బబులోను దేశానికి ఈడ్చుకుని రాబడి ఇక్కడ మేము బానిస పిల్లలుగా ఉండడం ఏమిటి? ఇదంతా జరిగినప్పుడు సాధారణంగా యవనస్తులకు ఏం రావాలి చెప్పండి? ఎంతో కొంత దేవుని మీద ఏం రావాలి మీరే చెప్పాలి. ఎంతో కొంత దేవుని పట్ల ఒక విధమైన విరక్తి రావాలా వద్దా? ఒక విధమైనటువంటి కోపం రావాలా వద్దా? ఒక విధమైనటువంటి ఏం లాభం ఎంత నీతిగా జీవిస్తే, ఏం లాభం ఎంత పరిశుద్ధంగా జీవిస్తే? జేబులో 10 రూపాయలు ఉంటే 10 రకాలుగా పాపిష్టి పనులు చేయడానికి పరుగులు తీసే యవ్వన ప్రాయంలో రాజకుమారులుగా అన్ని భోగ భాగ్యాలు కలిగి ఉన్నప్పటికీ కూడా వాటికి తావివ్వకుండా మమ్మల్ని మేము కాపాడుకుంటే దేవుడు మాకు చేసిందేమిటి? దేవుడు మాకు ఇచ్చిందేమిటి? ఈరోజు మేము దిక్కుమాలిన వారిగా ఇదిగో ఈ బబులోను దేశానికి బానిస కుర్రవాళ్ళుగా ఏడవబడ్డాం, తీసుకురాబడ్డాం. ఇదేనా యవ్వన ప్రాయంలో నీతిగా జీవిస్తే దేవుడు మాకు ఇచ్చే బహుమానం? యవ్వన ప్రాయంలో యథార్థంగా పవిత్రంగా జీవిస్తే దేవుడు మాకిచ్చేటటువంటి సత్కారము ఇదేనా అని ప్రశ్నించటానికి దానియేలు కానివ్వండి, షద్రక్ మెషక్ అభెద్నెకో కానివ్వండి 100% సామాన్యంగా సహజంగా మానవ సహజంగా హక్కు ఉంది. కానీ దానియేలు కానీ షద్రక్ కానీ మెషక్ కానీ అభెద్నెకో కానీ పళ్ళెత్తి కూడా దేవుణ్ణి ఒక్క మాట అనలేదండి. తమ కళ్ళ ముందు జరుగుతున్న అటువంటి అననుకూల వాతావరణం అంతా గమనిస్తున్నారు. నిన్నటి వరకు వారు రాజకుమారులు, ఈరోజేమో బంధించబడి తీసుకురాబడ్డారు. ఎందుకు ఇలా జరిగింది? మన గతి ఈరోజు ఈ స్థితికి చేరింది? ఎందుకు మనం ఇలాగైపోయాం? వాళ్ళు ఏమాత్రము దేవుణ్ణి ప్రశ్నించలా, నిందించలా. జాగ్రత్తగా మీరు గమనిస్తే సాధారణంగా జీవితంలో పరిస్థితులు తల్లక్రిందలైనప్పుడు, తారుమారైనప్పుడు ఉన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తి ఎప్పటికీ కూడా దేవుణ్ణి ప్రశ్నించడు, నిందించడు, ఎదిరించడు, విడిచిపెట్టి వెళ్ళనే వెళ్ళడు. నేను యథార్థంగా నీతిగా జీవిస్తున్నప్పటికీ కూడా నా చుట్టూ ఉన్న వాతావరణం నాకు వ్యతిరేకంగా తయారైనా నా దేవుడు నన్ను మాత్రం వదిలిపెట్టడు. ఈ అననుకూల వాతావరణంలో నా ప్రమేయం లేకపోయినా అననుకూల వాతావరణాన్ని చూడాల్సి వస్తుంది, అననుకూల పరిస్థితుల గుండా వెళ్లాల్సి వస్తుంది, కష్టం గుండా, అవమానం గుండా, నిందల గుండా, వేదన గుండా వెళ్ళవలసి వస్తుంది. దీనికి నాకు నా జీవితానికి సంబంధం లేదు. అయినా నేను కష్టాల గుండా, నష్టాల గుండా, ఇరుకు ఇబ్బందుల గుండా వెళ్ళవలసి వస్తుంది. నా దేవుడు ఈ విధంగా నన్ను ఈ పరిస్థితి గుండా తీసుకుని వెళ్ళాలని చెప్పి నిర్ణయించినట్లయితే నేను ఖచ్చితంగా ఈ మార్గం గుండానే వెళ్తాను. తగిన సమయంలో నాకు అననుకూలంగా ఉన్న, నాకు బాధకరంగా ఉన్న, నన్ను బహుగా వేధించే విధంగా ఉన్న ఈ పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు జయించే శక్తినిస్తాడు. ఉన్నతమైన స్థితికి నన్ను తీసుకుని వెళతాడు. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ వ్యక్తిత్వం వాళ్ళకి? యవ్వన ప్రాయంలో శరీర ఈచ్ఛలకు, తోటి స్నేహితులు తీసుకొచ్చే తొందరలకు, టెంప్టేషన్స్కి, కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అల్పకాల పాప భోగాలకు లోబడకుండా, లొంగకుండా నువ్వు జీవిస్తున్నావా? అలా జీవిస్తున్నావు కాబట్టి నీకు స్నేహితులు దూరం అవుతున్నారా? అలా జీవిస్తున్నావు కాబట్టి మంచి ఉద్యోగాలు నీకు దూరం అవుతున్నాయా? అలా జీవిస్తున్నావు కాబట్టి రావాల్సిన ప్రమోషన్ దూరం అవుతుందా? అలా జీవిస్తున్నావు కాబట్టి నీకు రావలసినటువంటి ఆశీర్వాదాలు దూరం అవుతున్నాయా? అయితే దయచేసి గమనించు, నువ్వు పరీక్షించబడుతున్నావు. దేవుడు నీ యొక్క పరిశుద్ధతను, నీ యొక్క విధేయతను పరీక్షిస్తున్నాడు. ఆనాడు ఈ యవనస్తుల యొక్క విశ్వాసము పరీక్షించబడింది. ఈ యవనస్తుల యొక్క వ్యక్తిత్వము పరీక్షించబడింది. యవనస్తులు ఆ పరీక్షలో ఏమయ్యారు? పాస్ అయ్యారు. ఎక్కడా దేవుని మీద తిరగబడ్డం కానీ, తిరుగుబాటు చేయడం కానీ, నోరు జారి దేవుడాను ఉన్నావా, ఉంటే మాకు ఈ గతి ఏమిటి, ఉంటే మాకు ఈ స్థితి ఏమిటి? ఎంతో నీతిగా యథార్థంగా జీవించిన మాకు ఇదేం పరిస్థితి?
ఏ రోజు ఏ కోశాన ఆ మాట నోట్లోంచి రాలా? ఏమిటి? అన్నీ పోగొట్టుకొని కూడా దేవుడు కోరుతున్నాడు, ఈరోజు తీర్మానం తీసుకుంటావా, పాపిష్టి లోకంలో ప్రభువా నేను నీతిగా యథార్థంగా జీవించేటటువంటి ఆనిముత్యముగా నన్ను లేవనెత్తు ప్రభువా. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఆనాడు పరిశుద్ధులు పట్టబడ్డారు, వాళ్ళు ఏ తప్పు చేయలా, ఏ పాపము చేయలా, నీ యందు భయభక్తులు కలిగి బహు జాగ్రత్తగా జీవించారు. నాయన అన్యము పుణ్యము ఎరుగకపోయినా, పాపిష్టి జీవితం జీవించకపోయినా, అన్ని టాలెంట్స్ ఉండి సకల విద్యలు నేర్చుకొని బహు అందము సౌందర్యము లోపము లేని నాయన శరీరము కలిగి కూడా ఎంత నీతిగా జీవించారో, ఎంత యథార్థంగా జీవించారో నాయన, ఇట్టి తగ్గింపు తత్వాన్ని మాకు దయచేయండి. పైపెచ్చు వాళ్ళు బానిసలుగా కొనిపోబడినప్పుడు, బంధించబడినప్పుడు, తన ఇంటి వారికి తమ తల్లిదండ్రులకు తోబుట్టువులకు దూరం చేయబడినప్పుడు, అన్నీ పోగొట్టుకోవలసి వచ్చినప్పుడు, దేవా ఇదా నీతిగా యథార్థంగా జీవిస్తే నువ్వు మాకిచ్చే బహుమానము అని నిన్ను ప్రశ్నించకుండా విశ్వాస పరీక్ష జీవితంలో వారు తాము కలిగి ఉన్నటువంటి నీతిని యథార్థతను విడిచిపెట్టకుండా అటువంటి పరిస్థితిలో కూడా నిన్నే సేవించటానికి, నీకిష్టులుగానే బ్రతకటానికి ఎలా తమను తాము అప్పగించుకున్నారో నాయనా, ఇట్టి అద్భుతమైన ఆత్మీయ పరిపక్వత నాకు మాకు దయచేయమని, మా స్థితిగతులు మా జీవితంలో ఎదుర్కొనే ఆటుపోటులు ఎత్తు పల్లాలు నిన్ను మాకు దూరం చేయటానికి వీల్లేదు నాయన, మరింతగా నీకు దగ్గరగా చేరటానికే మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం, అట్టి కృప మాకు దయచేయమని ఏసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.